నమస్కారం. చందమామ కథలు చదవని వారు, ఈ పేరు వినని వారు చాలా అరుదు. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒక చోట, ఎక్కడో ఒక చోట చందమామ కథలు అనే పుస్తకాన్ని తీసి తప్పనిసరిగా అందులో ఉన్న కథలు చదివే ఉంటారు. చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ దాకా ఈ పుస్తకం అంటే చాలా ఇష్టపడతారు. కాబట్టి ఎందుకంటే అందులో అద్భుతమైనటువంటి రంగురంగుల్లో బొమ్మలు, అలాగే మంచి మంచి నీతి కథలు అద్భుతంగా మన మనసుకు ఆహ్లాదపరిచేలాగా ఆ పుస్తకాన్ని తయారు చేశారు అంటే అతిశయోక్తి కాదేమో. అందుకే ఈ చందమామ కథలు అనే పుస్తకం ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇది ఎప్పుడో 1947లో మొదలయ్యింది. ఎంతో కాలంగా 40-50 సంవత్సరాల పాటు ఈ పత్రిక అనేది, మాసపత్రిక, ప్రతి నెలకు ఒక పత్రిక ఇది రావడం జరిగేది. అందులో ఎంతో అద్భుతమైనటువంటి కథలు. ఆ పుస్తకం ఎప్పుడు వస్తుందా అని ఆబాల గోపాలం ఎదురు చూస్తూ ఉండేవారు. అంత అద్భుతమైనటువంటి కథలు ఉండేవి. ఇప్పుడు కూడా ఆ చందమామ కథల పుస్తకం దొరుకుతుందేమో, చదువుకుందామని ఉబలాట పడేవారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అలాంటి వారి కోసం ఈ చందమామ కథల పుస్తకాలు ప్రతి ఒక్కటి, అంటే మొట్టమొదటి పత్రిక నుండి అది ఎన్ని రోజులైతే వెలువడిందో అన్ని పుస్తకాలని, అంటే అన్ని పత్రికల్ని మనం చదివే అవకాశం మీకు కలగాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ చందమామ కథల పత్రికలన్నీ మనం ఎక్కడ చదవచ్చు అంటే, ముందుగా ఇంటర్నెట్లో, వెబ్ బ్రౌజర్లో చందమామ CHANDMAMA చందమామ డాట్ ఇన్ అని టైప్ చేసి ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకి మెయిన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత లాంగ్వేజెస్, అంటే ఈ పుస్తకం దాదాపు భారతీయ భాషల అన్నిట్లలో కూడా వెలువడింది. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీ, ఇలా అన్ని భాషలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మనకు నచ్చినటువంటి భాషను మనం ఎంచుకోవచ్చు. ఇలా తెలుగు భాష ఎంచుకున్న తర్వాత క్లిక్ చేయండి అని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే తర్వాత మనకి ఇక్కడ స్పెషల్ ఎడిషన్స్ కావచ్చు, ఇలా అన్నీ వరుస క్రమంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ స్పెషల్ ఎడిషన్స్. అదేవిధంగా మొట్టమొదటి పత్రిక 1947లో వెలువడింది. ఇలా 47, 48, 49 ఇలా సంవత్సరాల వారీగా ఇక్కడ ఈ ఇంటర్నెట్లో ఉంచడం జరిగింది. ఇలా 1947లో మనం చూసినట్లయితే 47 జూలై నుండి ఇది మొదట వెలువడింది. 47 జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఇలా సంవత్సరంలో ప్రతి నెలవారీగా ఈ పుస్తకాన్ని ఇక్కడ పొందుపరిచారు. మనం మొట్టమొదటి పత్రిక 1947 ఈ పత్రికను మనం చూసినట్లయితే ఈ విధంగా మనకి ఒక విండోలో ఇది ఓపెన్ కావడం జరిగింది. ఇందులో మనము అనువుగా పేజీ నంబర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ఇది 68 పేజీలు ఉంది. ఈ 68 పేజీలలో 1వ పేజీ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. వీటిని మనము ప్రింట్ కూడా తీసుకొని చదువుకోవచ్చు. చందమామ పిల్లల మాసపత్రిక, ఇది మొదటి పేజీ. ఇలా మనకి వరుస క్రమంలో పేజీలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ లోడ్ అవుతుంది. ఇలా పూర్తిగా లోడ్ అయిన తర్వాత మనం ఒక్కొక్క పేజీని ఇలా చాలా అందంగా ఇందులో మన మొబైల్లో కావచ్చు, లేదా ల్యాప్టాప్ కానీ, కంప్యూటర్లో కానీ, ఎందులో అయినా సరే మనం చాలా సులువుగా ఇందులో చదువుకోవచ్చు. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది 2వ పేజీ. ఇష్టమైన బరువు ఎంత మోసినా కష్టమనిపించదు అని మంచి బొమ్మలతో, రంగురంగుల బొమ్మలతో ఇది వెలువడడం జరిగింది. నెహ్రూ హోటల్స్, మై కాఫీ బార్, మద్రాసు. మొదట ఇది మద్రాసు నుండి వెలువడడం జరిగింది. ఇలా వెలువడినటువంటి ప్రచురణకర్తల పేర్లు ఇలా ముందు కొన్ని అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు. అప్పుడు దీని వెల 2.80 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఇలా మనం చందమామ కథల పుస్తకాలన్నీ కూడా ఈ ఆన్లైన్లో మనం చదువుకోవచ్చు. మరొకసారి చూద్దాం ఏ విధంగా మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలి అనేది. ఇక్కడ టూల్ బార్లో చందమామ అని
chandamama.in అని టైప్ చేయవలసి ఉంటుంది. ఇలా chandamama.in అని ఓపెన్ చేయగానే ఇక్కడ మొదటి పేజీలో లాంగ్వేజెస్ తెలుగు అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్లిక్ హెయిర్ అని కొట్టిన తర్వాత ఇలా మనకి విడివిడిగా కనిపిస్తాయి. ఇందులో సంవత్సరాల వారీగా మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏ సంవత్సరంది కావాలన్నా సరే మనం ఇందులో ఆ సంవత్సరం పైన క్లిక్ చేసామంటే చాలు, వెంటనే మళ్ళీ నెలల వారీగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇలా నెలల వారీగా ఏది కావాలంటే అది మనం ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడే మనం దీన్ని చదువుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం? చందమామ కథల పుస్తకాలలో ఉన్నటువంటి అన్ని కథలు మళ్ళీ చదవండి. చదివి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోండి.